అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం చూడండి సో ఇది బార్వల్ పిచ్ మీటింగ్స్ అండి బార్వల్ పిచ్ మీటింగ్స్లో మనం పిచ్ మీటింగ్స్ చేస్తూ ఉంటాం వీక్లీ పిచ్ మీటింగ్స్ అండి అదే కాకుండా మన సినిమా కొత్త ఏమైనా వస్తే మాట్లాడుకుందాం నాకు కుదిరినంత దాంట్లో అన్ని ట్రై చేస్తాను కవర్ చేయడానికి కానీ కానీ వీరి కానీ ఫ్లాప్ అయింది కదా సో అది కుదరలేదు మా దగ్గర రిలీజ్ కూడా అవ్వలేదు ఇంకా చాలా మంది సన్ ఆఫ్ ఇండియా పిచ్ మీటింగ్ సన్ ఆఫ్ ఇండియా బాబు నేను మీకన్నా డబల్ వెయిటింగ్ ఇక్కడ ఎక్కడ ఓటీటీలో రిలీజ్ అవ్వట్లేదు మనకు కొంచెం చూడాలి అంటే ఎట్ట సో అది రిలీజ్ అవుద్ది అనే ఆస్తో ఎదురు చూస్తున్నాను ఇప్పుడు మొదలు పెడదామండి సో దానికన్నా ముందైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అలా చేస్తున్నా కొద్ది నాకు మోటివేషన్ మూడు ఉత్సాహం వస్తుంది రాత్రి రెండు అవుతుంది అయినా షూట్ చేస్తాను ఎందుకు అంటే నా కోసం కూడా బట్ మా అలా చేయాలి అంటే మరి మోటివేషన్ ఇవ్వాలి మరి సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మొదలు పెడతామండి ఆచార్య విజయ్ బావా అలా ఉంది కానీ మనకి ఎందుకు ఎగరో బావా అనిపిస్తుంది అనమాట ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఫస్ట్ అయితే ఇప్పుడు నువ్వు చిరంజీవి హేటర్రా నువ్వు కొనిదల హేటర్రా అలా అనే ముందు నేను చెప్పాలనుకుంటే చిరంజీవి గారు అంటే వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ అండి నో బీ కెన్ డినై నైట్ చాలా హంబుల్ పర్సన్ అసలు రీసెంట్గా చూశాను కదా కలర్ ఫోటో హీరో సుహాస్ గారిని కూడా గారు మీరు అని పిలిచే అంత గొప్ప మనిషి ఆయన సో అది పక్కన పెడదాం పర్సన్ ఇస్ పర్సన్ పర్సన్ ఇస్ వెరీ నైస్ నో ఇష్యూస్ యాక్టింగ్ అంటారు నేను చెప్తున్నా కదా స్వయం కృషి సినిమా ఇప్పటికి పెట్టే నేను చూస్తా అసలు అలా అది ఒక బ్రిలియంట్ ఎరా చిరంజీవి గారిది మల్టిపుల్ సినిమాలు చూశాను చూస్తూనే ఉంటావు వీర్ ఆల్ ఎవరు ఏదనుకున్నా కానీ చిరంజీవి అంటే అందరికీ రెస్పెక్ట్ చిరంజీవి గారు అంటే అందరికీ రెస్పెక్టే మంచి యాక్టర్ అన్ని అన్నీ ఉన్నాయి కాకపోతే కాకపోతే ఒకసారి చూసా ఫిల్మోగ్రఫీ తీసి లాస్ట్లో చూసా అసలు ఏం చేశారు లాస్ట్లో అని నాకు గుర్తున్నంత వరకు అయితే కరెక్ట్ మీ ఫెమ్ రాంగ్ శంకర్ దాదా ఎంబీబీ వస్తే తర్వాత అసలు పడలేదు ఏది అది కూడా రీమేకే బట్ దాని తర్వాత ఇంకేది పడలే గట్టిగా సో మీరు చూస్తే అన్ని రీమేక్లు రొట్ట రీమేక్లు రొట్ట రీమేక్లు రొట్ట ఇంకా రీసెంట్గా కమ్బ్యాక్ సినిమాలు తీసుకుందాం కంబ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నాకైతే అస్సలు ఎక్కలేదు ఓవర్ ద టా ఓవర్ డూ ఎందుకు అయితే నోటి తిరగట్లేదు ఓవర్ ద టాప్ రొట్ట మ్యాక్స్ అది అసలు మరీ ఓవర్ ద టాప్ యాక్టింగ్ ఆ ఓవర్ యాక్షన్లు డ్రెస్ అసలు ఆ డ్రెస్సింగ్ ఎవరు చేశారో కానీ వాళ్ళు ఫైర్ చేశారండి మీరు చిరంజీవి గారు ఆ సినిమాలో డ్రెస్సింగ్ కూడా టూ కలర్ఫుల్ టూ ఆక్ ఉంది ఆయనకి ఎందుకు ఆ బాడీ కలర్ లేదు బట్ ఓకే ఆయన పక్కన పెడదాం చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా రోజుల తర్వాత చాలా మంచి డైరెక్టర్తో ఒక తెలుగు డైరెక్టర్తో సినిమా అది కూడా తెలుగు స్టోరీ దట్ టు నాట్ రీమేడ్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అప్ తీసుకోండి నెక్స్ట్ లైన్లో ఏముంది లూసిఫర్ మలయాళం రీమేక్ అదే కాకుండా అయ్యా వేదాలం ఇప్పుడైనా మొదలు పెట్టకపోతే చిరంజీవి గారు మీరు చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ ఇట్ అగైన్ రోడ్డు మీద పోయే పూరగాన్ని పట్టుకోవచ్చు కూడా ఏ మెహర్తో సినిమా చేస్తావా అంటే ప్రతి ఒక్కరి దశ మెహర్తో కొంచెం దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా కంటిన్యూస్గా డిసప్పాయింట్ చేసింది అసలు ట్రెండ్ స్టార్ట్ చేసింది మెహర్ గారు తర్వాత సినిమా ఫాలో అయ్యారు సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇస్ అ బ్యాడ్ డైరెక్టర్ హీఈజ్ అంతే అది అది ఆయన డైరెక్టరు పోనీ సినిమా ఏమైనా కొత్త మంచి రీమేకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నారప్ప రీమేక్ ఉంది సినిమా సూపర్ సినిమా సరే డైరెక్టర్ గారు ఏంటి ఈయన కొంచెం ఫ్యామిలీ సినిమాలు చేసే డైరెక్టర్ ఈ సినిమా తీస్తున్నారు ఏంటి కొత్త బంగారులో ఒక డైరెక్టర్ నోటికి ఇప్పుడు పేరు రావట్లేదు కానీ ఆయన చేశారు అనమాట నారప్ప సో ఆయన మీద నమ్మకం లేకపోయినా ఈయన యాక్షన్ సినిమాలు తీసారు కానీ నారప్ప ఒరిజినల్ మీద నమ్మకం ఇక్కడ ఒరిజినల్ రొట్టె ఆ వేదాలం సినిమా అజిత్ గారు ఎట్ట నడిపించారు ఏదో ఆ టైంలో అట్ట నడిచిపోయింది ఆలమా డోల్మా అని ఆ సినిమా ఇప్పుడు చిరంజీవి గారు కీర్తి సురేష్ గారు మెహర్ రమేష్ గారు ఆనెస్ట్గా గుండె చేసుకొని చెప్పండి ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఎట్లుందో లైనప్ అసలు సో నాకు గత ఉందంటే ఇదే హోపు సో ఆచార్య ఎగిరో ఎగిరవభవాన్ ఎంతగా అంటున్నారు గా అంటే నాకైతే ఈ సినిమా నచ్చదండి నాకు ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది బేసిక్గా ట్రైలర్ చూస్తే మనం ఏంటి చిరంజీవి గారి సినిమా అనుకున్నాం కదా ఏమో ట్రైలర్లో చూస్తే మాత్రం రాజ్యాంగ సినిమా కూడా చిరంజీవి గారు చేసినట్టు ఉంది బట్ ఓకే అలా చూపించారేమో నెక్స్ట్ ఇంకా మన డైరెక్టర్ గారు తెలిసిందే కదండి అప్పట్లో నాకు తెలిసి స్టార్ట్ చేసింది మిర్చి నుంచి అనుకుంటా గోటా శివ గారు మిర్చిలో స్టార్ట్ చేసి మిర్చిగా చిన్న ఫ్యామిలీని సేవ్ చేద్దాం లేదా ఆ ఊరిని చిన్నట్లా అటు ఇటు మార్చేద్దాం మెల్ల 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 మెల్లగా శ్రీమంతుడు దాని తర్వాత నేను ఓకే స్టేట్నే మార్చేద్దాం ఇట్లా హీరో సేవియర్ కాంప్లెక్స్ హెవీ ఉంటుంది హీరో అంటే మహాన్భావుడు అంతే అది ఇది అట్లా అటు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒక ఫిక్షనల్ ఊరు అలానే అనిపిస్తుంది ఫిక్షనల్ ఊరు ఉంది కొంచెం అందరు భక్తులు వెరీ రిలీజియస్ పీపుల్లా ఉన్నారు సో వాళ్ళకి ఏదో ఆపొచ్చింది అయ్యా దేవుడ సేమ్ మన అఖండ ఈక్వల్ టు అఖండ అండి మన ఫస్ట్ అనుకున్నట్టే సేమ్ అఖండ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి ఇప్పుడు సిద్ధ గారు ఉన్నారు కదా రామ్ చరణ్ గారు రామ్ గారు వచ్చేసి ఆ ఫస్ట్ బాలయ్య గారు ఏది మన సినిమాలో అఖండ సినిమాలో ఫస్ట్ బాలయ్య గారు ఉంటారు కదా చిన్న చిన్న ఫైట్ల వరకే చూసుకుంటారు కానీ ఏదో అయితే పెద్ద ట్రబుల్ అయితే నాకు ఎందుకో ఈ సినిమాలో సిద్ధ వీళ్ళు డై ట్రైలర్ చూసినంత చూసినంతవరకు అయితే సో ఈయన డై అయినప్పుడు ఏవోది ఆఘోరా దిగాలి అగోరా బాలయ్య అంటే చిరంజీవి గారు మన అరుంధతి సినిమాలో ఉంటుంది కదా ఆ అమ్మే ఈ అమ్మలాగా వచ్చింది అట్నే మనది సేమ్ ఇప్పుడు అఘోరా బాలయ్య లాగా మన చిరంజీవి గారు వచ్చారు ఇంకా చిరంజీవి గారు వస్తే ఏంటి వన్ ఈ స్టెప్ అందరు పిండి పింప్ అయిపోవాలి ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోవాలి స్టోరీ గిట్రా ఏముండదని నేను చెప్తాను కదా కరెక్ట్ మీ ఇఫ్ రాంగ్ ఐ ఇప్పుడు మీకు ఆరోగెంట్గా నువ్వు ఏం తెలుసు సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు నెగెటివిటీ నా కొడక అది అనొచ్చు దట్ యూఆర్ రైట్ కాదట్లేదు కానీ నేను చెప్పే క్లారిటీ అండి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీకి డివేట్ అయితే నేనే రివ్యూ ఇచ్చేటప్పుడు వెళ్ళలేదు చాలా తప్పుగా మాట్లాడిన సినిమా బ్రిలియంట్ నెక్స్ట్లో నేనే చెప్తాను నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రొటీన్ రొట్టండి ఇప్పుడు దీస్ ఆర్ ఫ్రెండ్స్ సిద్ధ ఇంకా మెగాస్టార్ గారు కామ్రేడ్ ఫ్రెండ్స్ దాని తర్వాత సిద్ధ గారు వాళ్ళు ఊరుగా వాళ్ళు వచ్చేస్తారు ఆల్పణాలు చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఫైట్స్ అవి ఇవి ఉంటే కొంచెం రిటైలియేట్ అవుతారు కానీ టైము అన్నీ చూసుకొని ఖచ్చి లేని టైం చూసి మన సోను సూద్ గారు ఏడిపిస్తారు అనమాట రామ్ చరంగ వేసేస్తారు దాని తర్వాత ఓకే ఇప్పుడు మెగాస్ట్ర గారే వేర్ ఇస్ మై ఫ్రెండ్ అని చెప్పేటట్టు ఎత్తుకుతూ వచ్చి నీకు ఇంత అన్యాయం జరిగిందా నీ రివెంజ్ నేను తీర్చుకుంటాను కామ్రేడ్ అని చెప్పి దిగుతారు ఇంకా వన్సీ స్టెప్ ఇన్స్ తెలిసిందే అందరినీ పిండి పిప్పి చేసి ఆ ఫైట్లు చూస్తే అర్థమవుతుంది ఆ ఫైట్లు చూస్తేనే ఇంకా మారరా మనం మారవా ఇంకా అట్ అట్లాంటి ఫైట్లు పెట్టకండి అయ్యా ఇప్పుడు సరే ఇంకా జనాల కోసం ఫ్యాన్స్ కోసం పెడతా అంటారు కానీ అలాంటి ఫైట్లు అలాంటి హీరోయిజం వల్ల నీకు స్టోరీ మొత్తం దొబ్బుద్ది ఎందుకు దొబ్బుద్ది ఆ వల్ల మీకు క్లారిటీ వస్తుంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ని దీంతో సాల్వ్ చేయొచ్చు స్క్రిప్ట్లో సాల్వ్ చేయచ్చు లేదు ఎటువంటి హీరో వచ్చాడు వీళ్ళని చదవడం కొట్టేస్తాడు సినిమా అయిపోయింది ఓ దట్ సాల్వ్ అది కూడా ఎట్టేస్తే సేమ్ ఎమోషన్లు లాగడాలు ఏడిపీడాలు ఆఫ్ ఎలా ఉంటుందంటే మొన్న అంత అన్యాచురల్గా తొక్కేస్తాం నలిపేస్తాం మిమ్మల్ని తరిమేస్తాం మీరెంతరా అది ఇది అంటారు కళ్ళలో నీళ్ళు దిగితే దేవుడా మమ్మల్ని వాడు కాపాడేవాడు లేడా అంటే అప్పుడు ఒక మంచి బీజియం వేస్తాం హీరో ఎంట్రీ ఉంటుంది ఫైట్ ఉంటుంది ఆ ఫైట్లో అందరిని చంపరు ఉంచుక చంపుతారు వీళ్ళు ఒక వార్నింగ్లు ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఏదో ట్రై చేస్తారు మళ్ళీ క్లైవేస్కి వచ్చేసరికి అందరినీ పిండి పిసికి పిసిపి పిప్పి పిప్పి ఏ వదిలేస్తారు యాజ్ ఇట్ ఈజ్ ఎన్ని సినిమాలు లాగుతారండి సో నాకు ఇది రొటీన్ రొట్ట సినిమా అనిపిస్తుంది విత్ సమ్ సాంగ్స్ యాడెడ్ ఇయరింగ్స్ సో ఈ టెంప్లెట్ మారితే కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్ ఇప్పుడు అది చెప్తున్నారు ఇప్పుడు లూసిఫర్ ఉంది లూసిఫర్ మొదటి సెటిల్ యాక్టింగ్ అంతా బాగుంది మరి ఇప్పుడు అది తీసుకొచ్చి రీమేక్ కొడతాం ఇది రీమేక్ కొడతాం కొంచెం మంచి స్క్రిప్ట్ సెలక్షన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చిరంజీవి గారి ఎక్స్పీరియన్స్ ముందు మన ఎంత ఆయన ఎక్స్పీరియన్స్ అంత కాదు నాది బట్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఇదే కాదు మందికి ఇది ఉంది బయటకి ఎవరు చెప్పట్లేదు భయపడుతున్నారు కానీ మేబీ రొమాన్సింగ్ డాన్సింగ్ ఇలాంటివి కాకుండా కొంచెం చేంజ్ అయ్యి అన్న స్పెసిఫిక్గా ఆయన కోసం రాసిన స్క్రిప్ట్లు ఉంటే చేస్తే బాగుంటుంది ఎక్స్పెక్టేషన్ మంచి సినిమా పడాలి గట్టిగా పడాలి అసలు చూసి ఇతర చిరంజీవి అంటే మీ మమ్ముట్టి ఏంది మీ ఏంది బొక్క అది అలానే నాకు ఉంది బట్ ఇంకా అలాంటి సినిమా ఇంకా పడలేదు ఇప్పుడు దిగర్గా ఇండస్ట్రీలో హోప్ఫుల్లీ వస్తాయి అండ్ కమెండబుల్ విషయం ఏంటంటే ఫిజిక్ అండి చాలా కష్టపడ్డారు నీట్గా కనపడుతుంది సన్న గారు కేర్ తీసుకుంటున్నారు సో ఆ విధంగా కంప్లీట్లీ అప్రిషియేట్ చేయాలి చిరంజీవి గారిని సో అదర్ దాన్ దట్ దీస్ ఆర్ మై థాట్స్ అండి సో సినిమా రిలీజ్ అవుతే రిలీజ్ అయ్యాక మనం రివ్యూ ఇస్తాం సో చూసుకుందాం అక్కడ సో ఈ రివ్యూ కొంచెం పర్లేదా అంటే మన ఎక్స్పెక్టేషన్ థాట్స్ అది కొంచెం డివేట్ అయ్యాను సో ఏమైనా ఉంటే కింద తిడితే తిట్టండి ఫ్యాన్స్ అయితే వచ్చి వెళ్ళిపోండి ఓకే దీస్ ఆర్ కామన్ సో అదండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం కలుద్దాం వచ్చారు సో థ్యాంక్ యూ